केएनआर न्यूज़ की स्वागत बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दाम। ज्योतिराव पूले विग्रहानिकी पूलमालल वेसी घन निवाळुलु अर्पिंचिन राष्ट्र गृह निर्माण शाख मंत्री जोगी रमेश। सुब्रह्मण्य स्वामी सृष्टि सदर्भंगा आलय कमिटी आध्वर्यंलो विशेष पूजलु। वैसीपी प्रभुत्वंलो अन्नी वर्गाल वारु तमकु इदें कर्म अंटू निट्टूरुस्तुन्नारन्न माजी मंत्री देविनेनी उमा महेश्वरराव। शीलानगर वेंकटेश्वर कॉलनी रंगा कैटरिंग अंड कुकिंग केंद्रानी प्रारंभिंचिन बीजेपी नेता करणम रेड्डी नरसिंहराव। डीटेल्स चूस्ते ज्योतिराव पूले वर्धंती संदर्भंगा सोमवारं सायंत्रं विशाखलोनी होटल ग्रीन पार्क दग्गर गल ज्योतिराव पूले विग्रहानिकि राष्ट्र गृह निर्माण शाख मंत्रुलु जोगी रमेश पूलमालल वेसी घनंगा निवाळुलु अर्पिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू समाजंलो कुल विवक्ष अंटरानितनंपै पोराटं चेसि वेनकबडिन बडुगु बलहीन वर्गालकु हक्कुलु महिळलकु विद्या अवकाशं कल्पिंचेंदुकु कृषि चेसिन गोप्प संघ संस्कर्त अनि कोन्याडारु। डाक्टर बीआर अंबेडकर् अभिमानिंचे व्यक्ति महात्मा ज्योतिराव पूले अनि अन्नारु। గాజువాక పాదకన్న వాణిపాలెం శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత రామాలయంలో నేడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు అని బీజేపీ గాజువాక నియోజకవర్గం కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింగరావు అన్నారు। ఈ సందర్భంగా కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ నూతన ఆలయం నిర్మించిన తర్వాత తొలిసారిగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేస్తున్నామని ఈ రోజు ఉదయం 6 గంటల నుండి స్వామివారికి పంచామృతాలు అభిషేకాలు హోమాలు ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తున్నామని అలాగే సాయంత్రం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక హోమం కూడా ఉంటుందని అన్నారు। అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భక్తులందరూ స్వామివారి సేవలో పాల్గొని పునీతులు కావాలని అన్నారు। అలాగే బీజేపీ తరపున తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశామని అన్నారు। ఈ కార్యక్రమంలో సిరిసపల్లి అప్పారావు సాలపు అప్పారావు కన్నం కనకరావు ముడుగల కనకయ్య జనపరెడ్డి మణి గొంతన దేముడు నాగేశ్వరరావు అలాగే కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు। नमस्कार अंडी। श्री सुब्रह्मण्य स्वामी षष्ठी सदर्भंगा गाजुवाक 72वा पातकर्ण वनपालं रामालयंलो श्री सुब्रह्मण्य स्वामी वारी विग्रहालकु उदयान्ने 5:30 गंटलकु वेद पंडितुल समक्षंलो पंचामृतालतो अभिषेकं चेसि ఆ తర్వాత పుష్పార్చన చేసి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించారు పంతులు గారు। కమిటీ పెద్దలు శ్రీ సిరిసపల్లి అప్పారావు గారు కర్ణ కనకరావు గారు సాలా పప్పలరాజు గారు మడగల కన్నయ్య గారు అదే విధంగా జనపరెడ్డి మణి గారు మడగల కన్నయ్య గారు గుంతిన దేవుడి గారు కమిటీ పెద్దలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని గత 3 రోజులుగా చాలా చక్కగా తీర్చిదిద్దారు। మరి ఆలయం నూతన ఆలయం నిర్మించుకొని 2 ఏళ్ళు అయ్యింది। ఈ రోజు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజు షష్టి రావడం కూడా చాలా శుభపరిణామం। లోక కళ్యాణార్థం ఈ రోజు పూజలో పాల్గొనడం జరిగింది। మా అదృష్టం ఏంటంటే ఈ యొక్క ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలు కూడా మేము విగ్రహ దాతగా ఈ రోజు మా కుటుంబ సమేతంగా పూజలో పాల్గొని చేతుల మీదగా పూజ చేయడం జరిగింది। అదే విధంగా భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది। భక్తులందరూ సాయంత్ర పూజలో కూడా పాల్గొని తరించాలని కోరుకుంటున్నాం। మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు। హరి నమః హరిహి ఓం। మన కన్నవాన బాలయంలో నూతనంగా పురాతనమైనటువంటి రామాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నటువంటి నూతనంగా మన రామాలయ సన్నిధిలో స్వామివారికి ప్రీతిగా వల్లి దేవసేన సైత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయ్యింది। ఇది 2వ సంవత్సరం। అలాగే ప్రతి సంవత్సరం కూడాను ఇది 2వ సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఈ పాతకన్నపల్లం రామాలయంలో శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది। అలాగే జరిగిన సంవత్సరం 2వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి। అలాగే పంచామృత పూజలు జరిగాయి। అలాగే సాయం
వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు తమకు ఇదేం కర్మ అంటూ నిట్టూరుస్తున్నారని ఇదే విషయాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నాయకులతో గొల్లపూడి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇదేం కర్మ కార్యక్రమం యొక్క ఉద్దేశాలను దేవినేని ఉమా నాయకులకు తెలియజేశారు. వారు వీరు అన్న తేడా లేకుండా జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని ఉమా అన్నారు. ఓట్లు వేసిన ప్రజలు తమకు ఇదేం కర్మ అని భావిస్తున్నారని అన్నారు. ఈ ఉద్దేశంతోనే అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేయాలన్నారు. బాదుడే బాదుడు ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లామని, అంతకంటే మెరుగ్గా ఇదేం కర్మ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. దెందులూరు నియోజకవర్గంలో విజయరాయ బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ అయిపోతూ ఉన్నారు, ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కుటుంబ సభ్యులు, గ్రామ స్థాయి నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన ఓడిన అభ్యర్థులు, లోత్ కస్ట్రో యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా సెక్షన్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ కన్వీనర్లు, మొత్తం అందరూ కూడా భాగస్వాములై నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు, ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామ పార్టీలు, మండల పార్టీలు, నియోజకవర్గ పార్టీలు అందరం కూడా బాధ్యత తీసుకొని రేపు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పడే ప్రజలు పడే బాధలన్నీ కూడా ఏ ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రభుత్వం ఎంత అవినీతిలో కూరుకుపోయింది, ఏ విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతూ ఉంది, ఏ విధంగా బూతుల రాజకీయం నడుపుతూ ఉంది, ఇవన్నీ కూడా రేపు చర్చకు రాబోతూ ఉన్నాయి. రేపు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా తెలియజేయబోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఈ నెల రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళాలి. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ 92612 92612 92612 92612 అనే మిస్డ్ కాల్ ఒకటి ఇచ్చినట్టయితే మాతో కలిసి పోరాడేందుకు ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ తీసుకుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం లాంచ్ చేయబోతూ ఉన్నారు. 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ మహాశయ దగ్గరికి, ప్రతి కుటుంబ పెద్ద దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్న నిత్యావసర ధరలు పెంచేశారు, కరెంట్ ఛార్జీలు పెంచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు, చెత్త మీద పన్నేశారు. గాజువాక శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో 8వ లైన్లో కోనసీమ వారి రంగా క్యాటరింగ్ అండ్ కుకింగ్ హోటల్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింహారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక నరసింహారావు మాట్లాడుతూ కోనసీమలో మాతృ సంస్థతో ప్రారంభించిన విజయ్ ఈరోజు గాజువాకలో తమ బ్రాంచ్ని ప్రారంభించారని, భోజన ప్రియులు మన్ననలు పొంది రాబోయే రోజుల్లో విశాఖలో మరిన్ని హోటళ్లు ప్రారంభించాలని అన్నారు. లిటిల్ ఇండియా వంటి గాజువాక ప్రాంతంలో ఏ వ్యాపారం ప్రారంభించినా విజయవంతం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బాటా శ్రీను, బీసీ సంఘం డైరెక్టర్ యువశ్రీ పార్వతీశం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన గాజువాక నియోజకవర్గం శీలనగర్ ప్రాంతం వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 8లో శ్రీ రంగా క్యాటరింగ్ అండ్ కుక్స్ పేరుతో ఈ యొక్క క్యాటరింగ్ సంస్థను సంస్థ యజమాని విజయ్ గారు, రంగా గారు ఇక్కడ మన ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. మరి ఆల్రెడీ ఈ యొక్క కోనసీమ రుచులతో మనకి ఈస్ట్ గోదావరిలో మాతృ సంస్థ ఉంది. ఇప్పుడు మన గాజువా ప్రాంతంలో పెట్టారు. మరి పెద్దలు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో మీ యొక్క సర్వీస్ని బట్టి ఇంకా సంస్థలు బ్రాంచెస్ ఎక్కువ పెరగాలని, మీ యొక్క కోనసీమ
ఈరోజు వెంకటేశ్వర కాలనీ శీలానగర్ లో రంగ క్యాటరింగ్ అండ్ కుకింగ్ ఓపెన్ చేయబడుతుంది దాన్ని కూడా కోనసీమ రుచులతో మనకి ఈరోజు అందించడం జరుగుతుంది దీనికి ప్రొపరేటర్ గా విజయ్ తనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇంకా అంచలంచలుగా ఇలాంటి క్యాటరింగ్ సంస్థలు ఎన్నో పెట్టాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంద్ర కాలనీలో శీలానగర్లో రంగ క్యాటరింగ్ అండ్ కుకింగ్ ఓపెన్ జరిగింది ఇవాళ మీ ఆర్డర్స్ పై ఎన్ని ఐటమ్స్ అన్నా ఏ ఐటమ్స్ అన్నా మేము తయారు చేసి మీకు సర్వీస్ చేయగలం మీ ఫంక్షన్స్ ఏవైనా సరే మీ ఈవెంట్స్ ఏవైనా సరే మీరు ఆర్డర్ చేస్తే వన్ డే బిఫోర్ అయినా వన్ డే ఈరోజు ఈ రంగ క్యాటరింగ్ అండ్ కుకింగ్ కార్యక్రమానికి నూతనంగా ప్రారంభించుచున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కర్ణారెడ్డి నరసింహరావు గారికి ఇతులు సన్నిహితులు బాటా శ్రీనివాస్ గారికి అలాగే మా సోదరుడు నాగేశ్వరరావు గారికి రంగా గారికి ఈ యొక్క యాజమాన్యానికి ముఖ్యంగా అమ్మ చాటుపడ్డ సోని గారికి మా కాలనీ నివాసగూడని అయినటువంటి సోని గారికి అలాగే వేగలపాటి యువశ్రీ గారికి ఈ కార్యక్రమం గారికి రంగా గారికి పూర్తి సహకారం గాజువాక పురపాలన తరపున అందించాలని ఇక్కడికి విచ్చేసిన మరి నాయకులు కేఎన్ఆర్ గారికి యువశ్రీ గారికి సోని మేడం గారికి మా పారదేశం గారికి మా స్టీల్ ప్లాంట్ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి అలాగే మరి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మొత్తం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంజిప్రోలు మండలం పెనుగంజిప్రోలు గ్రామ దేవతగా వెలసిన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది అమ్మవారి దీక్ష మాలాధారణ గోడపత్రికలు స్వీయత చైర్మన్ ఇంజన్ చెన్నకేశవ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి ధర్మకర్తలు పోల రామారావు కార్ల వెంకటేశ్వర్లు ఆదిమూలం నరసింహారావు సమక్షంలో హుండీ లెక్కింపు ప్రారంభించారు ఈ లెక్కింపులో 80,78,682 మిశ్రమ బంగారం 115,400 గ్రాములు మిశ్రమ వెండి 0,01,45 గ్రాముల ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు యూనియన్ బ్యాంక్ సిబ్బంది మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ వారి డిప్యూటీ చేయబడినటువంటి నందిగమ్మ డివిజన్ తనిఖీదారు శ్రీమతి అనురాధ అనురాధ పర్యవేక్షణలో హోంగార్డ్స్ కానిస్టేబుల్స్ పెనుగంజి ప్రోలు సేవా సమితి గ్రామస్తులు మీడియా వారి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది సిబిసిఎన్సి సోషల్ వెల్ఫేర్ స్థలాలను కాపాడి అక్రమంగా ఇచ్చిన టీడీఆర్ ప్లాన్ రద్దు చేయాలని జనసేన నేత కోన తాతారావు డిమాండ్ చేశారు సిబిసిఎన్సీ చర్చ్ భూములు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ స్థలాలని జనసేన నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం వారి స్థలాలను కబ్జా చేస్తుందని ఆరోపించారు ఎంపీ ఎంవీని సత్యనారాయణ స్మార్ట్ సిటీ వైజాగ్ మాజీ చైర్మన్ జీవిని కలిసి కబ్జా చేశారని ఆరోపించారు ఇక జీవీఎంసీ కమిషనర్ కబ్జాదారులకు సహకరిస్తూ మండిపడ్డారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ సిబిసిఎన్సీ స్థలం యాజమాన్య హక్కు కోసం కోర్టు వివాదాల్లో ఉండగా టీడీఆర్ ప్లాన్ ఇలా చేస్తారని ప్రశ్నించారు ఇక నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ కమిషనర్ రాజబాబు టీడీఆర్ ఇవ్వడంపై మండిపడ్డారు అధికారులు రంగంలోకి దిగి ప్రభుత్వ స్థలాలను కాపాడి కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలి కాపాడాలి అక్రమంగా జారీ చేసిన టీడీఆర్ వెంట రద్దు చేయాలి చేయాలి అక్రమంగా జారీ చేసిన టీడీఆర్ వెంట రద్దు చేయాలి చేయాలి అక్రమంగా వైసీపీ దోపిడీ విధానం తరిమి కొట్టండి తరిమి కొట్టండి వైసీపీ ఆక్రమ విధానాలు తరిమి కొట్టండి తరిమి కొట్టండి వైసీపీ భూ ఆక్రమణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెను వెంటనే విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులు కానీ వివిధ డిస్ప్యూట్స్లో ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని ఆక్రమించాలని
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ విజయసాగర్ రెడ్డి గారు కానీ ఎంవి సత్యనారాయణ గారు కానీ ఇతర పెద్దలు కానీ అదే పనిలో ఉన్నారు. మేము అడుగుతున్నాం సూటిగా, మీకు అధికారం ఇచ్చింది ప్రభుత్వ భూములను ఆక్రమించడానికి, మీకు అధికారం ఇచ్చింది ప్రజల తాలూకా రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతి రాయ్ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా తీర్పు వచ్చిందన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రజాభిప్రాయంకు అనుగుణంగానే వచ్చిందన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజధాని పాలన చోట ఉండాలని, రాజధాని పలానా చోట ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. ఇక రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో అంశమని, రాజధానిని రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. యాక్షన్ కమిటీ మరి ఆహ్వాని అంటే మేము వెల్కమ్ చెప్తూ ఉన్నాము. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఒక రాష్ట్రం ఎలాగ అభివృద్ధి చెందాలి అనే విషయంలో ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్కి ఉన్నటువంటి మరి అధికారాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి డిస్క్రిమినేటరీ పవర్స్ కానీ వీటి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరి వ్యాఖ్యలు చేసినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే మరి అంతా అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో ఉండాలా మరి అనేటువంటి ప్రశ్న కూడా సుప్రీంకోర్టు జడ్జీలు మరి ఈరోజు మరి పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక శివరామకృష్ణ కమిటీ ఏదైతే మరి పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి ఒక కమిటీ ఇచ్చినటువంటి తీర్పులు, ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్నీ కూడాను మరి ఏ విధంగా ఉన్నాయి, మరి రాష్ట్రం మరి వెనకబెట్టుకోకుండా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి రికమెండేషన్స్ ఏవైతే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిందో ఆ శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్కి అనుగుణంగానే వికేంద్రీకరణ పద్ధతిలోనే మూడు రాజధానులు ఏర్పాటైతే తప్పేంటి అనేటటువంటి అర్థం వచ్చే విధంగా మరి జడ్జీలు ఆలోచిస్తున్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి అసలు రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా రాజధాని ఫలానా దగ్గర ఉండాలని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ లేదు. రాజ్యాంగం మీరు మనం పరిశీలిస్తే ఫలానా ప్లేస్లో కానీ ఫలానా స్థలంలో కానీ రాజ్యాంగం మరి రాజధాని అక్కడే ఉండాలి అనేటటువంటి అంశాలు ఏవి కూడా మన రాజ్యాంగంలో పొందుపరచలేదు. మరి ఇలాంటప్పుడు క్యాపిటల్ సిటీ అనే దాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది ఆయా ప్రభుత్వాలకి అనేటటువంటి, ఈవెన్ భారతదేశాన్ని కూడా ఢిల్లీ రాజధాని ఉన్నప్పటికీ కూడా ఆ ఢిల్లీ రాజధాని యాక్ట్ అనేటువంటిది ఏది కూడా లేదు. రాష్ట్రంలోని అతిపెద్ద స్కామ్ అమరావతిలోనే జరిగిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అమరావతే రాజధాని కావాలనుకునే వారికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మనసు మార్చుకోవాలని అన్నారు. ఇక నగరంలోనే జరిగిన మీడియా సమావేశంలో గుడివాడ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఇక న్యాయమే జరుగుతుందని చెప్పడానికి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. చంద్రబాబు తన స్వార్థంతో తమ సామాజిక వర్గం వారే బాగుండాలని యోచిస్తున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీర్తారన్నారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మంత్రి గుడివాడ స్వాగతిస్తూ భవిష్యత్తులో తమ ప్రభుత్వానికి అనుకూలంగా మరిన్ని తీర్పులు వస్తాయని అన్నారు. ఏప్రిల్ నుండి విశాఖ నుంచి సీఎం పాలన సాగిస్తారని స్పష్టం చేశారు. శాసనసభకి, కేబినెట్కి ఈ లెజిస్లేటివ్కి ఉన్నటువంటి పవర్స్ వీటన్నిటినీ కూడా మీరు ప్రశ్నార్థకంగా మీరు ఇచ్చినటువంటి తీర్పు ఉందన్నటువంటి దాని మీద ఈ వ్యవస్థకి, మనుగడకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఇచ్చినటువంటి తీర్పుతో ఉన్నాయన్నటువంటి దాని మీద ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భాలు చూసాం. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు వచ్చినటువంటి తీర్పు, ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఇంకా ఫర్దర్ కొన్ని అంశాల మీద స్టే ఇచ్చింది కోర్టు, కొన్ని మిగిలినటువంటి అంశాల మీద మళ్ళీ జనవరి 31వ తారీఖున దాని మీద చర్చ చేస్తామన్నటువంటి మాట చెప్పారు. లేదా హైకోర్టు ఏమన్నా ప్రభుత్వాన్ని నడుపుతుందా అన్నటువంటి మాట ఒక వాదనలో వచ్చినటువంటి సందర్భాలు చూసాం. అలా క్యాబినెట్ ఎందుకు, శాసనసభ ఎందుకు అనేటువంటి మాటలు కూడా మీరే పరిపాలిస్తే మరి క్యాబినెట్ శాసనసభ దేనికి అనేటువంటి విషయాలు కూడా చర్చలోకి వచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. వీటన్నిటి మీద ఒక చర్చ జరగాలని చెప్పి కోరుతా ఉన్నాం.
ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు దీనికి అడ్డంకులు సృష్టించడం మానితే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. అడ్డమైనటువంటి యాత్రలు అమరావతి నుంచి అరసవిల్లు అని చెప్పి అడ్డమైనటువంటి యాత్రలు చేయడం లేదా రాయలసీమ లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా వారు మానుకుంటే మంచిది. ఈరోజు ఇప్పటికన్నా మేము మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు మాకు సమానం. ఈరోజు విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ మేరకు అభివృద్ధి చెందాలన్నటువంటి అభిప్రాయంతో మా రాజకీయ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతాలు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాలన్నటువంటి అభిప్రాయంతోనే ఉన్నాం. మేమేం అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఈ అమరావతితో పాటు అటు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటిది ఈ ప్రభుత్వం తాలూకు విధానం. ఈరోజు ఎప్పటికన్నా న్యాయం గెలుస్తుంది అన్నటువంటిది అనేక సందర్భాల్లో చరిత్ర చెప్తూ వచ్చింది. కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ న్యాయం అనేటువంటిది ఎప్పటికన్నా విజయం సాధిస్తుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు కేవలం మా ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి కొంతమంది వ్యక్తిగతమైనటువంటి స్వార్థానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అభిప్రాయానికి మధ్య జరిగినటువంటి పోరాటంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నటువంటి దానికే ఎవరన్నా మద్దతు పలుకుతారన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు వికేంద్రీకరణ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఒకే ప్రాంతంలో చేసి వసంతం పేరిట హస్తకళ చేనేతలు ఉత్సవం నగరంలో 2 రోజుల పాటు నిర్వహించనున్నామని క్రాఫ్ట్ కౌన్సిలర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి నళిని రేఖా సూర్య తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే నెల 1-2 తేదీల్లో హోటల్ గ్రీన్ పార్క్ లో నిర్వహిస్తున్నామని చెప్పారు. వసంతం పేరిట నిర్వహించే ప్రదర్శనలో దేశం నలుమూలల నుండి చేనేత కార్మికులు హస్తకళాకారులు రూపొందించిన వస్తువులు ఉంటాయని అన్నారు. 800 మంది చేనేత హస్తకళాకారులు డిజైనర్లు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రఖ్యాతిగాంచిన వస్త్రాలు, హస్తకళాకారుల రూపాలు, కళారూపాలు, అలంకరణ వస్తువులతో పాటు మహిళలు, యువతి ఉపయోగించే ఫ్యాన్సీ ఐటమ్స్ ప్రదర్శనలో ఉంటాయని చెప్పి అన్నారు. అన్ని వర్గాల వారిని, అన్ని వయసుల వారిని ఆకట్టుకునే విధంగా వేలాది రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో ఉంచి అమ్మకాలు చేస్తామన్నారు. 2 రోజుల పాటు సాగే ప్రదర్శనను మహావిశాఖ ప్రజలందరూ వినియోగించుకోవాలని నళిని రేణుకా సూర్య కోరారు. ప్రదర్శన విజయవంతం చేసి చేనేత హస్తకళాకారులను ప్రోత్సహించాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రేణుకారాణి. నేను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ప్రస్తుతం. మా చైర్మన్ గారు అనుకోకుండా ఇక్కడ లేరు, సో ఐ హ్యాడ్ టు క్యారీ ఆన్ విత్ ద మీటింగ్. అండ్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాను అంటే అసలు క్రాఫ్ట్ కౌన్సిల్ ఏంటి, ఎలా ఫామ్ అయింది, మా ఒక ఎయిమ్స్ ఏంటి అనే దాన్ని నేను కవర్ చేస్తాను. క్రాఫ్ట్ కౌన్సిల్ 1964లో కమలాదేవి చట్టోపాధ్యాయ ఆవిడ స్టార్ట్ చేశారు. ఆవిడ ఫ్రీడమ్ ఫైటరు, సోషల్ రిఫార్మరు చాలా ఉన్నాయిలేండి, యాక్ట్రెస్సు అన్నీ ఉన్నాయి ఆవిడకి. కానీ ఆవిడ ఎందుకు ఈ క్రాఫ్ట్ కౌన్సిల్ స్టార్ట్ చేయవలసి వచ్చింది అంటే, మనకు తెలుసు ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మనకి మన హ్యాండ్లూమ్స్ చాలా తక్కువ, మన కల్చర్ చాలా తక్కువ, అదే ఇంగ్లీష్ వాళ్ళు చాలా గొప్ప, వాళ్ళ ఇది గొప్ప అనే ఒక కాన్సెప్ట్లోకి మన అందరం కూడా వెళ్ళిపోయాము. సో దానివల్ల మన హెరిటేజ్ అంతా కొంచెం దిగజారిపోవటం, మాట్లాడుకు వెళ్ళిపోవటము. అందులో హ్యాండ్లూమ్ మనకి అప్పుడు అయితే ఇట్స్ ఫస్ట్ బిగ్గెస్ట్ సెక్టర్, ఇప్పుడు సెకండ్ అనుకోండి. సో ఈ దీనివల్ల ఆవిడ రియలైజ్ అయ్యారు, ఇలా కనుక వదిలేస్తే మన కల్చర్ అంతా పోతుంది, మన హెరిటేజ్ అంతా పోతుందని. సో ఆ ఉద్దేశంతో ఆవిడ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1964లో స్టార్ట్ చేశారు, టు రివైవ్ అనమాట. ఇప్పుడు ఆ వృత్తి నుంచి, చేనేత వృత్తి నుంచి, క్రాఫ్ట్స్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మన దాన్ని ఒక వరల్డ్ మ్యాప్లో ఒక పాయింట్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎఫిలియేటెడ్ టు వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్. మీరు అనొచ్చు వరల్డ్లో క్రాఫ్ట్ కౌన్సిల్ ఎందుకు ఉందండి, మన ఈ ప్రాబ్లం అని ఇండియా కదా అని. కానీ
సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ ఏది చూసుకున్నా దే గాట్ రిచ్ యూనిక్ కల్చర్. సో అందరిది ఇదే పరిస్థితి. సో వరల్డ్ క్రాస్ కౌన్సిల్ ఉంది, మన క్రాస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది దానికి ఎఫిలియేటెడ్, మనకి ప్రతి స్టేట్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు క్రాస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మనది ఏంటంటే క్రాస్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేట్ అయినాక మన క్రాస్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అయింది. లేటెస్ట్గా మనకి ఒరిస్సా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇదే ఆల్మోస్ట్ 11 స్టేట్స్లో క్రాస్ కౌన్సిల్ యాక్టివ్గా పనిచేస్తుందన్నమాట. ఈ ఎగ్జిబిషన్ ఈ ప్రదర్శన మేము ఇయర్లీ ఒక స్మార్ట్ సిటీలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి పనులు నాడు నేడులో భాగంగా పరుగులు పెడుతున్నాయి. దీంట్లో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయలతో 7 పాఠశాలలను డెవలప్మెంట్ చేసి జీవీఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమంలో 35వ వార్డులో నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ పాల్గొని శంకుస్థాపన చేశారు. పేదవాడు ఒక పాత నగరము, అలాగే ఒక స్లమ్ వార్డు. స్కూల్స్ చాలా స్కూల్స్ కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఒక పూర్ణ మార్కెట్ కానీ, రైతు బజార్లు కానీ ఇవన్నీ కూడాను. సో దానికి ధీటుగా, ఎందుకంటే పాత నగరం కాబట్టి స్లమ్ కానీ కాబట్టి దానికి ధీటుగా మనం ఏమో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే వారి అబ్జర్వేషన్ ఏ రకంగా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, లేదు అనుకుంటే ఒక పీకే టీమ్ రిపోర్ట్స్ కానీ, లేదంటే మేయర్ గారి ద్వారా వచ్చిన రిపోర్ట్స్ కానీ. సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కంప్యూటర్ సర్వేగంగా అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న కంప్యూటర్ కాలానికి అనుగుణంగా ఇక్కడున్న పిల్లలు ప్రైమరీ ఏదైతే ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయో ఆ ప్రైమరీ స్కూళ్ళ నుంచే అందరూ కూడా కంప్యూటర్ నాలెడ్జ్తో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని ఈరోజు మా 35వ వార్డులో సుమారుగా 2 కోట్ల 60 లక్షల రూపాయలతో, ఎందుకంటే ఈ 3 స్కూళ్ళు మా 35వ వార్డులో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 3 స్కూళ్ళని కూడా ఈరోజు ఎలిమెంటరీ స్థాయి నుంచి నిజంగా కంప్యూటర్ డిజిటలైజేషన్ స్కూల్ని చేయడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి దీనికి అన్ని విధాలుగా కూడా మాకు సహాయసహకారాలు అందించి ఈరోజు మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు దక్షిణ నియోజకవర్గం రథసారథి, ఆయన నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క స్కూల్ అభివృద్ధి, అలాగే మా గొల్గాని హరివెంకట కుమార్ గారు, మేయర్ గారు, మేయర్ మేడం గారి తాలూకా నేతృత్వంలో ఈరోజు ఈ స్కూల్ని అభివృద్ధి నోచుకోవడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ తరాల కోసం వేస్తున్న ఈ బంగారు బాటను చూసి ప్రతిపక్షాలకు కానివ్వండి, అలాగే విపక్షాలకు కానీ. పాస్టర్లు, క్రైస్తవ సంఘ పెద్దలపై దాడులకు పాల్పడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని విశాఖ పార్లమెంటరీ టీడీపీ క్రిస్టియన్ విభాగపు అధ్యక్షులు ఊరుకోటి డేవిడ్ డిమాండ్ చేశారు. ఈ దాడులను నిరసిస్తూ ఎల్ఐసి సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. జరిగిన ఘటన ఖండిస్తూ దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డేవిడ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో పాస్టర్లు, క్రైస్తవ సంఘాల పెద్దలపై జరిగిన దాడుల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత స్వేచ్ఛను కాపాడాలని అన్నారు. తక్షణమే దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉరుకు డేవిడ్, క్రిస్టియన్ మైనార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ పాస్టర్ల మీద, చర్చిల మీద జరుగుతున్న దాడిని ఒక్కసారి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిన్న కాక మొన్న అనంతపురం తాడిపత్రి మరి ప్రాంతంలో ఒక క్రైస్తవ పాస్టర్ని, సూరిబాబు గారిని
ఆయొక్క చర్చిని ఆయొక్క ఉన్నటువంటి విశ్వాసులని మరి చాలా దుర్మార్గంగా దూషించడమే కాకుండా ఆయొక్క పత్రాలను బైబిల్ను అదే విధంగా స్త్రీలను కూడా చుట్టుపెట్టి లాగి దుర్మార్గమైనటువంటి పదాలు ఉపయోగించారు. నా నోటితో నేను చెప్పకూడదు. మీరు దండుకోవడం వీలు కాకపోతే మీ స్త్రీల్ని పంపించండి అన్నారు. ఎక్కడ ఉన్నదండి ఈ రాష్ట్రంలో రాజ్యాంగం? ఎక్కడ ఉన్నది? అది బహిర్గతంగా అది రికార్డెడ్గా మా దగ్గర ఉంది. చాలా బాధతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలు వేయడం జరిగింది. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని సృష్టికర్త, రాజ్యాంగ పితామహుడు. ఆర్టికల్ 25 Sub 1, 26, 27 ప్రకారంగా ఎవరైనా సరే భారతదేశంలో ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రచురణ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద తొంగలో తొక్కినట్లుగా మతన్వాదులు రెచ్చిపోయి పాస్టర్ని, పాస్టర్మ్మ గారిని, విశ్వాసుల్ని దూషిస్తూ కొడుతూ అంతేకాకుండా స్త్రీల్ని కూడా రమ్మన్నారంటే ఎక్కడుందండి పరిపాలన? చాలా బాధాకరం విషయం. ఇది ఒక ప్రణాళిక రూపంలో జరుగుతుంది. కారణం ఏమని చెప్పంటారా? డిసెంబర్ నెల అంతా కూడా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో క్రిస్మస్ వేడుకలు జరగకుండా కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకు హక్కుల కోసం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. మహిళలకు విద్యా అవకాశం కల్పించేందుకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని ప్రశంసించారు. పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కోర్టు సమీపంలో గల జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానించే వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. పూలే చేసిన కృషి ఫలితంగా నేడు బడుగు బలహీన వర్గాల వారు, మహిళలు ఎన్నో ప్రయోజనాలు పొందారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని, వారి ఆశయాలని ఈరోజు ఆచరణలో పెట్టి చూపించిన ఏకైక వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పూలే గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా అన్ని రంగాల్లో, మరీ ముఖ్యంగా విద్యాపరంగా ముందుకు వెళ్ళాలి, సామాజికంగా అణగదొక్కపడిపోతున్నారు, వారు ముందుకు వెళ్ళాలనే వాళ్ళ ఆలోచన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆలోచనలు, మహాత్మా పూలే గారి ఆలోచనలే అంబేద్కర్ గారు ఆలోచన చేశారు, రాజ్యాంగంలో పొందుపరిచారు. అంబేద్కర్ గారు కూడా అమితంగా ప్రేమించే ఏకైక వ్యక్తి ఎవరన్నారంటే జ్యోతిరావు పూలే గారు. అటువంటి పూలే గారి ఆలోచనలు ఈరోజున అమలు చేస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు సామాజిక న్యాయాన్ని అమలు చేయకపోయారు. బలహీన వర్గాలు బీసీలు ముఖ్యమంత్రిగా చేసిన రాష్ట్రాల్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి సామాజిక న్యాయం అమలు చేయలేకపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అభినవ పూలేగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు తల ఎత్తుకొని తిరిగే విధంగా ఈరోజు విద్యతో పాటు రాజకీయ ప్రధాన పదవుల్లో సైతం, ప్రభుత్వ పదవుల్లో సైతం పెద్దపీట వేస్తూ జనరల్ స్థానాల్లో సైతం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి రిజర్వేషన్ లేకపోయినా సరే, రాజ్యాంగంలో లేకపోయినా సరే ఈరోజున ఆ వర్గాల ప్రజలని ఆ పీఠాల్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. సుబ్రహ్మణ్య స్వామి సృష్టి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు తమకు ఇదేం కర్మ అంటూ నిట్టూరుస్తున్నారన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో రంగా క్యాటరింగ్ అండ్ కుకింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ నేత కరణం రెడ్డి నరసింగరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.